Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. So last video lo meeku nenu cheppanu kada MWM museum mottham chupistanani. So idukondi ee video lo nenu ippudu chupistunnanu. So starting ne manam chudagalugutnam ikkada pedda pedda letters lo MWM ani rasaru. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మన టింటిన్ కి మాస్క్ తీసుకున్నారు, హాయ్ కూడా చెప్తున్నారు. సో హాయ్ చెప్పేద్దాం టింటిన్ కి. సో పదండి మనం మ్యూజియం లోపలికి వెళ్దాం. అందరినీ ఇక్కడ మాస్క్ వేసుకోమంటున్నారు, సో నేను వేసుకున్నాను మాస్క్ ని. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ చాలా పెద్దది, ఇది టోటల్ 6 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్. సో ఇప్పుడు మనం బిల్డింగ్ లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ అంతా నీట్ గా ఉంది, చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్ లా ఉంది ఇది. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే సో బిల్డింగ్ లోపలికి వెళ్దాం. మదర్స్ ఫ్యాక్స్ మ్యూజియం. సో లోపలికి వెళ్ళగానే ఇలాగా సన్ వేసినట్టు ఉన్నారు కింద. ఇదే మదర్ మ్యాక్స్ మ్యూజియం సింబల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లిఫ్ట్ లో నుంచి పైకి వెళ్ళాలంట, కింద పైన నుంచి మనం కిందకి రావాలి. ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఉన్నాయి. వావ్, ఇదిగోండి నేను 6th ఫ్లోర్ లో నుంచి లిఫ్ట్ లో నుంచి పైకి వచ్చేసాను. ఇక్కడ ఒక సింబల్ లా ఉంది, సో ఇక్కడ కూడా నేను ఫోటో క్లిక్ చేశాను. ఓకే సో ఇక్కడ గాంధీజీ ఫొటోస్ ఉన్నాయి. నేను టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. ఎలాగైనా గాంధీజీ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఈ ఫొటోస్ చాలా రేర్ అయిన ఒరిజినల్ ఫొటోస్. వావ్, ఇదే మన గాంధీజీ స్టాచ్యూ. చూడండి అసలు ఒరిజినల్ స్టాచ్యూ లో ఉంది. ఇదిగోండి ఇంకో స్టాచ్యూ. ఫ్రెండ్స్ మీకు తెలుసా అసలు ఈయన చూస్తుంటే నిజంగా మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉన్నారు. సో మన నెక్స్ట్ స్టాచ్యూ ఈమె, మదర్ టెరిసా దండం పెడుతున్నారు. ఇక్కడ కూడా నేను ఫొటోస్ దిగాను. ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నా, ఈ స్టాచ్యూస్ ఏమి ముట్టుకోకూడదు అన్నారు, ఎందుకంటే వ్యాక్స్ తో తయారు చేశారు. ఇవే ఫొటోస్, శ్రీ వివేకానంద ఫొటోస్ ఇవన్నీ చూడండి. ఆయన యంగ్ గా ఉండే ఫొటోస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ అసలు మనకి ఎక్కడా దొరకని రేర్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. చూడండి గూగుల్లో ఎతికినా మీకు ఇవి దొరకవు. ఇదిగోండి మన శ్రీ వివేకానంద స్వామి స్టాచ్యూ, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈయన అయితే చూడగానే ఏమో నిజంగా కూర్చున్నారేమో మనిషి అనుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టాచ్యూ వచ్చేసి రామకృష్ణ పరమహంస గారు. ఇలా ఫ్రెండ్స్ నేను నార్మల్ గా చెప్తున్నాను, ఇక్కడ ఉండే ప్రతి స్టాచ్యూ ఎంత రియలిస్టిక్ గా ఉందంటే అసలు నా ముందే వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళు నేను చూస్తున్నట్టుంది. ఇక్కడ ప్రతి రికార్డ్ ని వాళ్ళు దాసి సిడీస్ లో పెట్టారు. ఇక్కడ మనం వినొచ్చు కూడా ఏవి వాళ్ళ గురించి మొత్తం నీట్ గా చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ ప్రతి థింగ్స్ వాళ్ళు వాడిన థింగ్స్, అప్పుడు ఏం థింగ్స్ వాడారు అని కూడా పెట్టారు. ఇప్పుడు మనం నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చూడబోతున్నాం. చూడండి ఆయన నిజంగా ఎంత రియలిస్టిక్ గా ఉన్నారు. చూడండి ఆయన ఏదో అక్కడ కూర్చొని వచ్చి బుక్ చదువుతున్నారన్నట్టు ఉంది. నేను కూడా ఆ బుక్ చూశాను, ఆ బుక్ లో బెంగాలీ పోయమ్స్ ఉన్నాయి నిజంగానే. నెక్స్ట్ మన ప్రణబ్ ముఖర్జీ స్టాచ్యూ, ఎక్స్ ప్రెసిడెంట్, ఇంకా మన బిఆర్ అంబేద్కర్ గారు. సో మన నెక్స్ట్ స్టాచ్యూ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన యూనిఫామ్ లో లేరు ఇప్పుడు, నార్మల్ డ్రెస్ వేసుకునే ఫోటో ఉంది ఇక్కడ, చాలా రియలిస్టిక్ గా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాము, ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపుకి టర్న్ తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా 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 ఫొటోస్ ఉన్నాయి, మన పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్ అన్ని ఉన్నాయి. సర్టిఫికెట్స్, వాళ్ళు రాసిన బుక్స్ గురించి, వాళ్ళ పేపర్స్, ఆ థింగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. చాలా బాగా రెడీ చేసి పెట్టారు వీళ్ళు. నిజంగా నాకు నచ్చింది, ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టారు. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు చాలా ఇష్టమైన పర్సన్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చెప్పబోతున్నాను. ఆయనే మన ఏపీ అబ్దుల్ కలాం గారు. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో ఆ ఫోటో కూడా. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఫొటోస్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కితే మీకు నా వీడియోల్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేది.
ఫ్రెండ్స్ ఈ బ్లాక్ లో మొత్తం సైంటిస్టుల గురించి వాళ్ళు కనిపెట్టిన థింగ్స్ గురించి ఉన్నాయి. ఇక్కడ మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నారు, ఇక్కడ చాలా గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళ ఫేసెస్, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్, అప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఆ రియలిస్టిక్ ఫొటోస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం కనిపెట్టారు అనేది ఒక బ్లాక్ బోర్డ్ మీద కూడా రాశారు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ బ్లాక్. ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ కి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు నేను క్రికెట్ స్పోర్ట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మన విరాట్ కోహ్లీ ఉన్నారు, ఆయన బ్యాట్ ని లిఫ్ట్ చేశారు. ఇక్కడ మన సౌరవ్ గంగూలీ ఆర్ దాదా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేసి సచిన్ టెండూల్కర్ ఉన్నారు, యంగ్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ లిఫ్ట్ చేయడం. ఇంకా మన కపిల్ దేవ్ ఉన్నారు ఇక్కడ బాల్ చేతిలో పట్టుకొని. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నారు వీళ్ళందరూ. దాదా కానీ, మన విరాట్ కోహ్లీ కానీ, మన కపిల్ దేవ్ కానీ, వాళ్ళని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే చేసి నీట్గా చాలా 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 రియలిస్టిక్గా పెట్టారు. వెనకాల కూడా ఒక క్రికెట్ స్టేడియం బ్యాక్గ్రౌండ్ పెట్టి కింద గ్రీన్ కలర్ ప్లేగ్రౌండ్ లాగా చేసి పెట్టారు వీళ్ళు. మన సచిన్ టెండూల్కర్ కూడా అసలు నిజంగా ఆ జెర్సీ కూడా పట్టుకుంటుంటే జెర్సీలాగా ఉంది. ఇక్కడ వాళ్ళ ఫొటోస్, ఒలింపిక్స్లో ఎవరెవరు వచ్చారు, చెస్, ఫుట్బాల్ అందరిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ఒలింపిక్ మ్యారథాన్ లాగా ఒక కింద ప్యాడ్ వేశారు. ఇంకిక్కడేమో మన మేరీకామ్, మిల్కా సింగ్ అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్లాక్, బ్లాక్ అంత పెద్ద వాల్ మొత్తంలో వాళ్ళు ఏం సాధించారు, మన ఇండియన్ ఒలింపిక్స్ మొత్తం గురించి పెట్టారు ఇక్కడ. చాలా చాలా నీట్గా పెట్టారు. వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళని నీట్గా అవుట్ కట్టేసి ఎంత బాగా పెట్టారంటే రియల్లీ ఆ ఫొటోలు మీకు చాలా రేర్గా దొరుకుతాయి నిజంగా. ఫ్రెండ్స్ మీరు ఈ ఫొటోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ఫుట్బాల్ బ్లాక్. ఇక్కడ ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్స్ని పెట్టారు. అక్కడ ఫీఫా వరల్డ్ కప్ ఉంది. ఇక్కడ నేను ఫనీగా కొన్ని ఫొటోస్ దిగాను. చూడండి బాల్ని కిక్ చేస్తున్నట్టు, గోల్ కీపర్ల బాల్ నాత్తున్నట్టు పెట్టాను. కానీ ఎవరు ఆపలేరు, వాళ్ళంతా గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళు. ఇక్కడ మనకి చాలా గ్రేట్ ప్లేయర్స్ ఫొటోస్ పెట్టారు. పైన పైన ఏమో కొన్ని కటౌట్స్ పెట్టారు. ఆ మ్యారథాన్ చెప్పాను కదా, ఇదే ఆ మ్యారథాన్. ఇక్కడ నేను ఫోటో దిగాను ఇలాగా. ఇదిగోండి ఫైనల్ ఫోటో, ఇందాక మూవ్ చేస్తున్నట్టు చూపించాను, ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను ఫొటోస్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి మ్యూజిక్ బ్లాక్. ఇక్కడ లతా మంగేశ్వర్, ఆశా భోస్లే, చాలామంది పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ ఫొటోస్ పెట్టారు. చాలా చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి కొన్ని క్రేజీ ఫొటోస్ కూడా దిగాను నేను ఇక్కడ. మన లతా మంగేశ్వర్, ఇంకా పెద్ద పెద్ద సింగర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ప్లీజ్ సీ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో చిన్న బ్లాక్ ఉంది, అందులో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా పెట్టారు. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఈయనే మన రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇంకా చాలా మంది ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇన్వెంటర్ ఫోటో ఉన్నాయి, అంటే అన్కామన్ ఫొటోస్ అన్ని పెట్టారు ఇక్కడ ఇందాకలాగా. సో మనం ఇప్పుడు వేరే బ్లాక్ వెళ్ళబోతున్నాం, విచ్ ఇస్ వెరీ ఫేవరెట్ వన్, అందరికీ అది చాలా ఇష్టం, విచ్ ఇస్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్స్ ఫొటోస్. ఫస్ట్ వచ్చేసి మన మైకల్ జాక్సన్, ది గ్రేట్ హాలీవుడ్ డాన్సర్. సో ఈయన ముందు కూడా నేను కొన్ని డాన్స్ స్టెప్పులు వేసాను అక్కడ నార్మల్గా కామెడీగా. ఇక్కడ డిస్కో లైట్స్ ఉన్నాయి. సో మన డిస్కో డాన్సర్ మిథున్జీ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రమ్స్ కూడా ఉన్నాయి, ఆయన పక్కన చాలా డ్రమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన అమితాబ్ బచ్చన్ గారు, ఆయన సైన్ వెనకాల ఉంది, ఆయన వీడియోస్ కూడా పక్కన నడుస్తున్నాయి, ఆయన ఏదో మాట్లాడుతున్నవి. నెక్స్ట్ మన షారుఖ్ ఖాన్ గారు ఫోటో ఉంది ఇక్కడ. సో ఆయనతో పాటు నేను ఒక చిన్న ఫోటో దిగాను నార్మల్గా పక్కన. చాలా బాగున్నాయి అసలు, రియల్గానే అక్కడ ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి మన సల్మాన్ భాయ్ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆస్కార్ ఫోటో ఒకటి ఉంది, చాలా బాగుంది, ఆస్కార్ ఇమేజ్లో ఉంది అది. నెక్స్ట్ ఈయన ఒక అమెరికన్ యాక్టర్, చాలా స్టైలిష్గా ఉంది. ఆయన దగ్గర గన్ కూడా ఉంది ఇక్కడ. ఆయన చెయ్యి ఇందాక లూగింది, ప్లస్ అక్కడ ఆయనకి చూడండి చెయ్యి దగ్గర బ్యాండేజ్ ఉన్నాయి, ఆ బ్లడ్ అది.
ఈమెమో ఒక యాక్ట్రెస్, అమెరికన్ యాక్ట్రెస్. నెక్స్ట్ ఈయన ఏజెంట్స్ ఇక్కడ ఒక మిర్రర్ లా పెట్టారు, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ కొన్ని హాలీవుడ్ మూవీస్ పెట్టారు. ఇక్కడ టైటానిక్ ఉంది, చాలా చాలా మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ద లెజెండ్ హిమ్సెల్ఫ్ ద బ్రూస్లీ ఇక్కడ ఉన్నారు. ఆయన ముందు ఒక చిన్న ఫైటింగ్ పోజ్ ఇచ్చాను, ఆయన ముందు మనం చాలా తక్కువ. నెక్స్ట్ మన పైరట్స్ ఆఫ్ కెరేడియన్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఒక చాలా మంచి డాన్సింగ్ ఫోర్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ మన ఒక ఏజెంట్ ఉన్నారు, హాలీవుడ్ ఏజెంట్ లా ఉన్నారు ఈయన. ఇక్కడ మిర్రర్ అని చెప్పాను కదా, దాని వెనకాల ఈఎంఐ కూడా ఉంది. ఫ్రెండ్స్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, నేను కొన్ని యాక్టర్స్ పేర్లు చెప్పట్లేదు, నాకు తెలుసు వాళ్ళ పేర్లు కానీ చెప్పట్లేదు. ఆ పేర్లు మీరే నాకు కింద కమెంట్ సెక్షన్ లో రాసి చూపించాలి. సో నెక్స్ట్ వచ్చేసి ద అండెడ్ అని ఒక సెక్షన్ ఉంది ఇక్కడ బ్లాక్. ఆ బ్లాక్ మొత్తం నల్లగా ఉంది. ఇక్కడ ఏమో దయ్యాలు ఉన్నాయి, ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక దయ్యం అయితే, ఈ దయ్యం అయితే ఉయ్యాలు కూడా ఊగుతుంది ఏకంగా. ఫ్రెండ్స్ అసలు ఇక్కడ డెవిల్స్ తో ఒక సెక్షన్ ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. నేను లోపలికి వెళ్ళగానే పరిగెట్టుకుంటూ మొత్తం తిరిగి ఎగ్జిట్ వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. ఈ బెడ్ లో అమ్మాయిని చూడగానే నాకు మొత్తం అసలు చాలా భయం వేసింది. నిజంగా దయ్యం ఉంది అక్కడ అన్నాను నేను ఒక సెకండ్ కి. ఇక్కడ చాలా చాలా దయ్యాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ వెనకాల ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్ పెట్టారు. సో నెక్స్ట్ ఇలా ఒక ఇదిలో ఉంది, ఒక రూమ్ లాగా. ఇక్కడ స్పేస్ ఎఫెక్ట్ అని చాలా ఎఫెక్ట్స్ గురించి రాశారు, స్పేస్ గురించి. ఫ్రెండ్స్ ఇది నాకు ఇష్టమైన ప్లేస్. ఇక్కడ చాలా అంటే మన కార్టూన్ థింగ్స్ ఉన్నాయి. ఇదిగోండి స్టార్ వార్స్ లో ఉన్నాడు అనుకుంటా తిను. తిన పేరు కూడా మీరు కమెంట్ లో రాయండి. తిను కూడా యోండు, ఓల్డ్ యోండు అనుకుంటా. సో తిన అవతార్ అందరికీ తెలుసు ఇది. ఓకే ఇది పెద్ద అవతార్. అవతార్స్ కూడా ఇక్కడ రెండు ఉన్నాయి, తిన ఒకటి ఇంకోటి ఇందాక చూపించింది. ఇది మాత్రం రియల్ గానే కూర్చున్నట్టు నించున్నట్టు ఉన్నాయి. ఓమిగోడ్ అవతార్ ఉందా అనుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఒకటి సెటిల్స్కోప్ పెట్టారు చూడడానికి, ఇక్కడ నుంచి నేరుగా అవతార్ కనబడుతున్నాడు. ఫ్రెండ్స్ ఈ క్రియేచర్ ఏ మూవీలో ఉన్నారో మీరు నాకు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో రాయాలి. తిను కూడా ఏ మూవీలో ఉన్నారో మీకు గ్యారంటీ తెలిసే ఉంటది, గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం. సో ఇక్కడ మోతు పదులు ఉన్నారు ఇక్కడ. ఇల్లు కూడా క్లీతోనే చేశారంటే నేను నమ్మలేదు, మా డాడీ ఫస్ట్ చెప్పాక తర్వాత నమ్మే. మిస్టర్ బీన్ ఇక్కడ ఉన్నారు. ఆయన నిజంగా ఓ మై గాడ్ మిస్టర్ బీనా అనుకున్నా. ఆయన కారు కట్అవుట్ కూడా ఇక్కడ పెట్టారు, చాలా ఆ కారు నేను పట్టుకోగలుగుతున్నాను. సో ఇక్కడ ఆయన ముందు ఇలా కామెడీగా ఫోటో దిగాను. సో ఇవి కొన్ని మిస్టర్ బీన్ గురించి కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. మీకు తెలుసా ఈ ఫొటోస్ మిస్టర్ బీన్ అనే మూవీ నుంచి తీశారు. దాని ముందే ఇలా ఛోటా భీమ్ క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి, గోలు బబ్లు వాళ్ళందరూ ఉన్నారు. ఇది కూడా ఒక కార్టూన్ షో నుంచి వచ్చిన మూవీ. ఇక్కడ నాకు ఇష్టమైన డోరేమాన్ ఉన్నారు, అందుకనే దాని పక్కనే కూర్చొని ఇలా చూస్తున్నా. సో ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ వచ్చేసారు, పీటర్ పార్కర్. సో నెక్స్ట్ మన ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ ఆర్ జార్విస్ ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇవన్నీ సెపరేట్ గా ఒక బ్లాక్ తయారు చేసి అందులో ఈ అవెంజర్స్ ని ఒకసారి మిస్టర్ బీన్ కామెడీ క్యారెక్టర్స్ అవన్నీ వేరే వేరే అలాగ బ్లాక్స్ లా పెట్టారు వీళ్ళు. చాలా బాగుంది, నాకు ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం. ఐ థింక్ ఐఎమ్ ఐరన్ మ్యాన్. సో ఇక్కడ మన హ్యారీ పాటర్ ఉన్నారు. ఇక్కడ చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకనే మనం దిగనే వల. ఇక్కడ హ్యారీ పాటర్ మూవీ ఖర్చు పెట్టారు, చాలా బాగున్నాయి. ఇక్కడ హోగత్ గుర్తొచ్చింది నాకు, హ్యారీ పాటర్ మూవీ గుర్తొచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రూమ్ మన టాటూ లైట్. ఈ ఇందులో అయితే మా డాడీ ఎంత క్రేజీగా స్టైల్స్ పెట్టి స్టిల్స్ పెట్టి దిగారు చూడండి. ఇలా దిగాలి ఫొటోస్ ఇక్కడ. మా మమ్మీ కూడా దిగారు, మా డాడీ దిగారు. చాలా క్రేజీగా ఉన్నాయి ఇక్కడ, అంటే 4 స్క్రీన్స్ లో ఉన్నాయి, దాని మీద ప్రొజెక్టర్ ద్వారా యూజ్ పెట్టారు. నేను మొత్తం అబ్జర్వ్ చేశాను, స్టడీ చేశాను. సో ఇదిగోండి నా ఫోటో ఇక్కడ పెట్టాను ఇలాగా. నా డాడీ నేనైతే కాంపిటేటివ్ గా దిగాం ఇక్కడ ఇలాగా, చాలా బాగుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్టోర్ అనేది పెట్టారు ఇక్కడ, అంటే అక్కడ కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి. మనం డ్రెస్సెస్ కానీ కప్స్ కానీ స్టాచ్యూస్ ఇక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 180-150 రూపీస్ లోపలే ఉన్నాయని. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన ఒక క్యాండీ ఇది పెట్టారు. అక్కడ దొరకని చాక్లెట్ లేదు ఫ్రెండ్స్. మార్ష్ మెలో, స్పెయిన్ నుంచి తెప్పించిన లాలీపాప్స్ అన్ని ఉన్నాయి. స్పెయిన్, యుఎస్ఏ ఎక్కడెక్కడి నుంచో తెప్పించారు, స్విజ్ నుంచి తెప్పించారు. నేనైతే ఇక్కడ నుంచి ప్రతి చాక్లెట్ ని మనం ఒక్కొక్క బండిల్ లాగా మన చేతి నుంచి తీసుకొని మనం తీసుకెళ్లొచ్చు, కానీ చాలా కాస్ట్ ఎక్కువ కొంచెం. సో ఒక్కొక్క కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళాను. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, అసలు ఎక్కడ దొరకని థింగ్స్ ఇక్కడ ఉన్నాయి, క్యాండీస్ అని. నేను ఇక్కడ నుంచి చాలా పర్చేస్ తీసుకెళ్ళాను. డాడీ కూడా ఎందుకని తీసుకెళ్తాను తింటావు నిజంగా అంటే, నేను డాడీకి చెప్పాను, డాడీ స్టోర్ చేసుకొని తింటాను నాకు ఇష్టం బాగా అంటే ఓకే అని కొన్ని ఇచ్చారు. ఇదిగోండి ఈ లాలీపాప్స్ నేను చాలా ఎక్కువ తీసుకున్నాను ఇవి.
సో మనం ఇప్పుడు ఈ క్యాండీ ప్లేస్ నుంచి ఒక టెర్రస్ కి వెళ్తున్నాము. అక్కడ గార్డెన్ వ్యూ అన్నారు, నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో చూద్దాం ఏంటి ఆ గార్డెన్ వ్యూ. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, బయట చూసినట్టే ఒక పెద్ద స్కై ఫాల్ లా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక పెద్ద ఫారెస్ట్, ఒక పెద్ద రివర్ ఉంది. ఇక్కడ నుంచి ఈకో పార్క్ దగ్గర కాబట్టి అక్కడ మనకి ఒక ఈఫిల్ టవర్ కూడా కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ చాలా 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 బ్యూటిఫుల్ పువ్వులు ఉన్నాయి. మా మమ్మీ అయితే ఒక పాట్ తీసుకొచ్చా ఇక్కడ నుంచి అని అడిగారు నన్ను, నేను నో అన్నాను. సో ఇక్కడ చాలా ఫ్లూస్ ఉన్నాయి చూడండి, ఎంత క్యూట్గా బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఒక రోలా నీట్గా మెయింటైన్ చేశారు ఇల్లు. సో ఇంత కష్టపడి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం చూడండి. ఈ పువ్వులన్నీ ఎంత బాగున్నాయో, మా సిస్టర్ అయితే ప్రతి పువ్వుని డీటెయిల్గా ఫోటో కూడా తీసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కెఫెటేరియా ఉంది, అక్కడ ఎన్ని ఫుడ్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అక్కడ. కానీ చాలా తక్కువ స్టాఫ్, కానీ ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారు, అంత స్పీడ్గా పనిచేస్తున్నారు. నేను అక్కడి నుంచి జ్యూస్ తీసుకున్నాను. ఆగండి, వ్యూ చూస్తూ చక్కగా ఒక కప్ మసాలా చాయ్ తాగుతూ, ఆహా అప్పుడు ఆ మజానే వేరు, ఎంత బాగుంటుందో కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కెఫే ఉంది, చాలా బాగుంటుంది ఆ కెఫే. సో ఫ్రెండ్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ 6 ఫ్లోర్స్ హైట్, అక్కడి నుంచి ఇలా ఈ వ్యూలో చూడొచ్చు మనం. నీకు చెప్పాను ఇందాకలో ఎకో పార్క్లో ఐఫిల్ టవర్ అని, ఇదే ఐఫిల్ టవర్. సో ఇదే మన మదర్ మ్యాక్స్ మ్యూజియం ఫ్రెండ్స్. సో ఇలాగ ఇక్కడ నుంచి లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళిపోగానే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్స్లా ఉంటాయి. ఈ ఫోటో ఫ్రేమ్లో మనం ఇప్పటివరకు చూసిన వ్యాక్స్ స్టాచ్యూస్ అన్ని, ఆటోగ్రాఫ్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, అందులో మీరు ఫొటోస్ ఎవరైనా దిగచ్చు. ఇదే మన మదర్ మ్యాక్స్ మ్యూజియం ఫ్రెండ్స్. నీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మాకు 5-6 అవర్స్ పట్టిందని వెళ్ళడానికి. సో దిస్ ఈస్ ఆల్ అవర్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కళాస్ఫూర్తి ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.